భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత అనేక సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఆ కుటుంబం ముందుకు సాగుతుంది. కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉన్న గ్రామం అయినప్పటికీ గులాబీ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అలాంటి కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పిల్లల చదువు భారంగా మారాయి. కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న అశ్వారావుపేట మండల నియోజకవర్గ సీనియర్ నాయకులు బెర్రం వెంకటేశ్వరరావు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆర్థిక సాయం చేయడానికి ఎమ్మెల్యే ముందుకొచ్చారు. ఉద్యోగం నిమిషం తీసా నిమిషం అయింది. మీరే ఇవ్వరు फोटो पड़ता फोटो ఏమే మన చెప్పా నేను చెప్పాక మా నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే సార్ నేను చెప్పి నీకు 5,000 ఇచ్చి 7,000 పంపించాను. పిల్లల చదువులు కాబట్టి సరే ఏదో ఇబ్బంది లేకుండా సరే ఆయన ఇస్తే ఎవరిచ్చినా ఏమవుదో కానీ మన పార్టీలో పనిచేశాడు. మన ముఖ్యమైన లీడరు కావిడ కొలకే ముఖ్యమైన లీడర్ అంటే మోహన్ రావు. 30 సంవత్సరాలు లీడర్ మోహన్ రావు. సరే మోహన్ రావుకి కొంచెం చిన్న ఇబ్బంది అయింది కాబట్టి సరే మా నాగేశ్వరరావు గారు పెట్టుకొని 7,000 రూపాయలు ఎమ్మెల్యే గారు సాయం చేశారు. ఎమ్మెల్యే గారు సాయం చేశారు. పట్టుకో ఫోటో కొట్టి ఇటుకోసారి ఫోటో కొట్టి కాబట్టి Thank you.